విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నరపు పార్లమెంట్ ప్రెసిడెంట్ తామర సత్యనారాయణ మాట్లాడుతున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా విపరీతంగా విజృంభిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్బాబు పలుమార్లు 10 ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని లేఖలు రాసినప్పటికీ, అలాగే అమిత్ షా గారికి లేఖలు రాసినప్పటికీ, మరి పరీక్షలు రద్దు చేయకుండా యథావిధిగా నిర్వహిస్తానని మొండి వైఖరితో ముందుకెళ్తున్నారు. తక్షణమే ఇది 10th ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. మరి రాష్ట్రంలో కోవిడ్ వల్ల సుమారు 6,000 నుంచి 10,000 కేసులు ఒకరోజు వస్తుంది. కాబట్టి ఇలాంటి పక్షంలో కరోనా టైంలో మరి పరీక్షలు నిర్వహిస్తే పిల్లల ప్రాణాలకి ముప్పు కావున తక్షణమే పరీక్షలు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో కలుపుకొని టీచర్స్ సుమారు 1,200 మందికి పైగా చనిపోయారు. మరి ఇలాంటి టైంలో మరి పరీక్షలు నిర్వహించడం వల్ల ఇన్విజిలేటర్స్ వారు కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. చనిపోయినటువంటి టీచర్స్ కుటుంబాలకి ప్రభుత్వం ఎటువంటి మరి నష్టపరిహారం కానీ ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో మరి పరీక్షలు నిర్వహించడం అనేది చాలా దురదృష్టకరం. అలాగే స్టూడెంట్ యూనియన్ లీడర్లు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఉన్నాయి, ఏ పార్టీ కూడా సంప్రదించకుండా ఏకపక్షం నిర్ణయం తీసుకొని ఇవాళ ఎగ్జామ్స్ నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్క వైఎస్ఆర్ పార్టీ తప్ప అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఎగ్జామ్స్ చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. పిల్లల తల్లిదండ్రులకి అలాగనే స్టూడెంట్స్ లీడర్స్కు అందరికీ సంప్రదింపులు చేసి మరొకసారి ఈ నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10th తరగతి పరీక్షలు రద్దు చేయకపోతే మాత్రం ఇంకా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. మరి సెంట్రల్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేశారు. అలాంటిది సుమారు మరి మిగతా రాష్ట్రాలను పోల్చుకుంటే సుమారు 15 రాష్ట్రాలకి మరి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిర్వహిస్తామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. మరి అకాడమిక్ ఇయర్ మరి ఇప్పుడు జూలైలో స్టార్ట్ అవ్వాలి. మరి 10th ఎగ్జామ్స్ ఇప్పుడు పెడతామంటున్నారు. మరి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వాలంటే ముందు ఈ పరీక్షలు నిర్వహించాలి. ఇలాంటి పక్షాలను నిర్వహించకుండా పూర్తిగా రద్దు చేసి ఏదైతే జూలైలో మొదటి వారం నుంచి అడ్మినిషన్ చేసుకుంటే బాగుంటుందని మేము టీఎన్ఎస్సి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తక్షణమే 10th ఇంటర్ పరీక్షలు రద్దు చేసి నూతనంగా వారికి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జై 10 ఇంటర్ పరీక్షలు ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి.